పిల్లలు పిల్లలు రెడీయా రెడీయా వన్ టూ త్రీ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, సరేనా? మీకు ఈరోజు చక్కని కథ చెప్తాను, సరేనా? ఏం కథ తెలుసా? గొర్రెల కథ. ఎవరు చెప్పారు మీకు ముందుగా? దీంట్లో చూసారా? నేను చూపించలేదుగా మీకు. చూసారు? అబ్బో చాలా మంచి వాళ్ళు, తిరిగి కల్లోరు మీరు, సరేనా? అయితే ఒక గ్రామంలో గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన పేరేమిటి మీకు తెలియదు కదా, నేను చెప్తాను. మీరు మాట్లాడద్దు, నేను చెప్తే వినాలి. నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఆయన పేరు అడుగుతా, మధ్యలో అడిగినప్పుడు మీరు చెప్పాలి, సరేనా? చెప్పిన వారికి సాయంత్రం చాక్లెట్ ఎగస్ట్రా ఇస్తాం. సైలెంట్గా ఉన్న వారికి కూడా చాక్లెట్ ఎగస్ట్రా ఇస్తాం. ఆడుకునే వారికి చాక్లెట్ లేవు, సరేనా? సైలెంట్గా నన్ను నేను అడుగుతాను, అడిగినప్పుడు చెప్పాలి, సరేనా? ఒక గ్రామంలో ఎవరున్నారు? గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్తున్నా, యాకోబు. ఆ గొర్రెల కాపరి పేరు యాకోబు. నేను యాకోబు గురించి ఒక మాట చెప్తాను. అయితే గొర్రెల కాపరి యాకోబు అనే అతను, వారిద్దరు భార్యాభర్తలు. వారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వారు ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళకున్న గొర్రెలను వాళ్ళ పిల్లల్లాగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఆ గొర్రెల్ని చాలా ప్రేమిస్తున్నారు. వాళ్ళకి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు. ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క పేరు పెట్టాడు యాకోబు గారు. ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క పేరు పెట్టి, ఎందుకంటే వారికి సంతానం లేదు కాబట్టి. వారు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెని పిల్లలుగా ప్రేమిస్తూ వాళ్ళకి వాటికి పేర్లు పెడుతూ ఉన్నాడు. అట్లాగా 100 గొర్రెలకు 100 పేర్లు పెట్టుకొని చక్కగా ఆయన ఏం చేస్తున్నాడంటే వాటిని పోషిస్తా ఉన్నాడు. అయితే ప్రతిరోజు ఆయన గొర్రెలు తోలుకొని అడవికి వెళుతుంటాడు. ఎక్కడికి వెళ్తుంటాడు? ఎక్కడికి? అడవికి. చూడండి ఇక్కడ, ప్రతిరోజు ఆయన దొడ్డిలో నుండి అడవికి తోలుకొని పోతా ఉంటాడు. మళ్ళీ తిరిగి తోలుకొని వస్తా ఉంటాడు అన్నమాట. ఈయన పేరు, ఇది ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈయన పేరు యాకోబు. ఆయనకున్న గొర్రెలు ఇవి 100 గొర్రెలు అన్నమాట. వీటిని ఏం చేస్తున్నాడంటే తోలుకొని, దొడ్డి నుంచి తోలుకొని అడవికి తోలుకు పోతూ వస్తా ఉంటాడు. ఆ రీతిగా చక్కగా చూడాలి, కనరాట్లేదా? దూరం వాళ్ళకి కనరాదు కానీ దగ్గర వాళ్ళకి కనపడిద్ది. సరే ఆగండి. అట్లే యాకోబు ఆ రకంగా ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఈ గొర్రెలని అడవికి తోలుకొని పోతూ ఉంటాడు. ఈయన గొర్రెలకి ముందుగా నడుస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ కూడా ఒక మ్యాప్ చూపిస్తున్నాను. ఇదిగో ఈయన కూడా యాకోబు గొర్రెలకి ముందుగా నడుస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముందు నడుస్తూ గొర్రెలను నడిపించుకుంటా, పేరు పెట్టి పిలుచుకుంటా ఆయన తన దొడ్డిలోనికి తోలకొస్తావడనమాట. ఇదిగో చూడండి, అట్లా గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటా. గొర్రెలు మీరు చూశారా ఎవరన్నా? గొర్రెలు మీరు చూశారా? అబ్బో చూశారంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇంట్లో ఉన్నాయా? ఓకే, కాస్తావా? కాయవు కదా. ఓకే, గొర్రెలు మీరు అందరు చూశారుగా. అట్టయితే గొర్రెల కాపరిని చూశారా? ఎవరు వాళ్ళు? వారు కూడా మనసులే, యాకోబు లాంటి మనసులే. అయితే యాకోబు ఆ గొర్రెలకు ముందుగా పోతూ వస్తూ ఉంటారనమాట. ఈయన ఇట్లా ప్రతిరోజు గొర్రెల్ని అడవికి తోలుకొని మంచి మేత గల స్థలానికి తోలిపోయి వాటిని మేపుతా ఉంటాడు. అయితే ఈ సమయంలో ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే ఎట్లా తోలుకుంటూ పోతూ వాటిని మేపుతూ వస్తున్నాడు. ప్రతిరోజు ఆయన అలాగే ఎక్కడికి తోలుకెళ్తున్నాడు? ఆయన దేనికి తోలుకెళ్తున్నాడు? మేతక. ఏటికి? గొర్రెలకి మేత కోసం అడికి వెళ్తూ ఉంటాడు. అందుకే ఇదిగో చూడండి, ఆయన ప్రతిరోజు కొండలు కాలువలు గల దేశానికి ఆయన ఏం చేస్తున్నాడు, గొర్రెలను తోలుకెళ్ళి మేపుకుంటూ వస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా ఆయన ప్రతిరోజు అలాగే చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు గొర్రెలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం వచ్చేటప్పుడు కూడా
గొర్రెలకి ముందుగా నడుస్తూ వస్తాడు. అలాగా ప్రతిదానికి పేరు పెట్టినాడు. 100 గొర్రెలకి 100 పేర్లు పెడుతూ వచ్చినారు. ఎవరు పేర్లు పెట్టిన ఆయన? ఇనపల్ల. ఓకే, యాకోబు గుర్తు పెట్టుకుని మధ్య మధ్యలో అడుగుతా కాపర్ పేరు ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి, సరేనా? యాకోబు గారు 100 గొర్రెలకి 100 పేరు పెట్టేసి ఆయన గొర్రెల్ని బాగా చూసుకుంటా ఉంటారు. ఒకరోజు ఏం జరుగుతూ వస్తుందంటే, ఈయన ప్రతిరోజు చేసే కార్యక్రమంలో ప్రతిరోజు ఏం చేస్తాడంటే, మధ్యాహ్నం పూట గొర్రెలు బాగా మేసిన తర్వాత అవి చెట్టు నీడకు తోలుకొచ్చి ఆయన కూడా వాటితో పాటు కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే, గొర్రె పిల్లల్ని ఎత్తుకొని వాటితో ముద్దాడుతూ ఉంటాడు. ఎలాగంటే మధ్యాహ్నం టైం ఎండవేళ ఆయన ఏం చేస్తాడంటే, చెట్టు కిందకి తీసుకొచ్చి వాటితో కూర్చొని ఎత్తుకొని గొర్రె పిల్లల్ని ముద్దాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన గొర్రెల్ని ప్రేమించేవాడు కనుక ఆయన ఏం చేస్తాడంటే, ఇట్లా గొర్రె పిల్లని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు అన్నమాట. అట్లా ఆయన గొర్రెల్ని కాపాడుతూ ఉంటాడు, అలాగే వాటితో ముచ్చటిస్తూ ఉంటాడు యాకోబు, సరేనా? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? పేరు అడుగుతా, నిన్నే అడుగుతా ఈసారి, సరేనా? ఆయన ప్రతిదినం అలా చేసే టైంలో ఒకరోజు యథావిధిగానే మామూలుగానే ఆయన మేపుతూ ఉంటాడు గొర్రెల్ని. మేపుతుంటే మధ్యాహ్న సమయమున ఒక చెట్టు కింద వచ్చి అన్నిటిని చూసుకొని మురిసిపోతూ కాసేపు ఏం చేస్తాడంటే, రిలాక్స్ అవుదామని చెప్పి చెట్టు కింద కూర్చొని నిద్రపోతాడు. ఎవరు నిద్రపోయేది? ఆయన ఏమంటారు, నేను యాకోబు అని మీరు చెప్పారన్నప్పుడు ఆయన ఏమంటారంటే ఏం చెప్పాలి? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి ఏం చేసినాడంటే, చెట్టు కింద కూర్చొని నిద్రపోయినాడు. అట్ట నిద్రపోయిన సమయంలో ఏం జరుగుతుంది తెలుసా? తెలీదు, నేను చెప్పాలి కదా. ఓకే, కాదు, నేను చెప్తున్నా వినండి. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్న సమయంలో గొర్రెలు కూడా అవి కూడా భారీగా తినేసి ప్రశాంతంగా తన యజమాని దగ్గర పొనుకొని నిద్రపోతా ఉన్నాయి. ఈ సమయంలో అక్కడికి చూపిస్తున్నా ఉన్నాను, చెప్పను మీరు గుర్తుపట్టండి. ఏమొచ్చింది? అక్కడికి తోడేలు వచ్చింది. చూసారా, ఆయన కాసేపు నిద్రపోదామని చెప్పి కన్ను మూసుకున్న సమయంలో శత్రు లాంటి తోడేలు మంద మీదకు వచ్చింది. ఆ 100 గొర్రెల మంద మీదకి తోడేలు వచ్చింది. తోడేలు వచ్చినప్పుడు గొర్రెలు ఏమవుతాయి? ఇక్కడ అలాగా ఉందా, పారిపోతున్నాయి కదా. ఇప్పుడు మన మధ్యకి లక్కీ వచ్చిందంటే ఎవరైనా ఉంటారా? అందరు ఉరుగుతారు కదా. అట్లాగనే ఇక్కడ ఈ గొర్రెలు పనుకున్న స్థలంలోనికి ఏమొచ్చింది? తోడేలు వచ్చింది. తోడేలు వచ్చేసరికి ఈ గొర్రెలన్నీ చెదిరిపోతూ వచ్చినాయి. ఆ సమయంలో ఈ యాకోబు లేచి, అరే నా గొర్రెలన్నీ ఇటుపోతున్నాయి, నేను ప్రేమిస్తున్న నా గొర్రెలన్నీ ఇట్లా చెల్లేసి ఎదురైపోతుందని చూసినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఇక్కడ తోడేలు ఉంటూ వచ్చింది. తోడేలు ఉంటూ వచ్చే సమయంలో యాకోబు గారు లేచి, చూడండి ఇక్కడ ఒక మీకు చూపిస్తాను, గొర్రెలు చెల్లా చెదిరైపోయిన తర్వాత ఇదిగో యాకోబు గారు కర్ర తీసుకొని ఆ తోడేల్ని తరిమేసినాడు. అదిగో చూడండి ఎట్లా తరుము, కర్ర తీసుకొని. ఈ గొర్రెలన్నేమో చెల్లా చెదిరైపోతూ వచ్చినాయి. ఈ గొర్రె ఇవన్నీ చెల్లాసెదిరిపోయింది. ఎక్కడ? అడవిలో. అడవిలో వాటి ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటే వెళ్ళిపోతూ వచ్చినాయి. తర్వాత ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే, గొర్రెలన్నీ పేరు పెట్టి పిలిచి ఒకసారికి సమకూరుస్తూ వచ్చినాడు. అయితే అందులో మనం చూసాం కదా, ఇందాక ఆయన ఒక గొర్రె పిల్లని ఎత్తుకున్నాడు అని చూసాం చూడు. ఆ గొర్రె పిల్ల ఏం చేసిందంటే, ఆ తోడేలు నన్నే తరుముతుందని చెప్పి ఈ గొర్రెల మందలన్నింటిని కూడా విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? చాలా దూరం వెళ్ళిపోయింది. ఈ గొర్రెలు ఆ గొర్రె పిల్లకి కనపడంత దూరంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పోయిపోయి ఒక గోతిలో పడిపోయింది. ఏడబడది, గోతిలో పడదు. ఈయన ప్రతిమా గొర్రెలన్నిటిని కూడా భద్రపరిచి అన్ని లెక్క వేసుకున్నాడు. అయితే ఏ తగ్గిపోయింది? ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది. ఎక్కడికి పోయింది అది? కాదు, ఇంకా చాలా దూరం పోయి ఒక గోతిలో పడ్డది. ఆడిపోయింది, చాలా దూరం పోయి గోతిలో పడింది. అప్పుడు యాకోబు గారు ఏం చేశారంటే, ఈ గొర్రెలన్నిటినీ ఒక సురక్షితమైన ప్రదేశానికి తోలకెళ్ళి అక్కడ పెట్టేసి ఈ తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం తిరిగి ఆయన ఏం చేశారంటే అడవికి వచ్చినాడు. అప్పటికే పొద్దుపోతూ వచ్చింది, చీకట పడతా వచ్చింది.
aite Yakobu garu aa kadivi ayana tirigina pradesham anta tirugutu vachinadu aa daniki oka peru pettinaru kada aa perunu petti aa gorre pillanu pilustha unnadu kaani ekkada gorre pilla arupu gaani yana pilichina pilupu gorre pillaku gaani vinapadaledu chaala nirutsaham vachindi chaala nirutsaham vachindi naakunna 100 gorrello oka gorre pilla tappipoyindi Yalaga nenu a gorrepalanu rakshinchukovali, yalaga a gorrepalanu nenu kapadukovali, emanna jantulu tinesinaya, lekunte ekkada naadu chikkukunda ani ayana alochistha unnadu. Evaru alochinchedi? Yakobu garu gorrepalla kosamai alochistha unnadu. Tirigi tirigi chaala poddipoyindi, ayana kuda bayam vese paristhiti ayindi. Aite ayana oka chaata kucchoni a gorrepalla kosam em chesinaru telusa? Prarthana chestu vachinadu chudandi ayana kuda gorrepalla kosam parloka devuni kosam prarthana chestu vachinadu tappipoyina gorrepalla kosam ayana kuda chudandi ikkada ee yokka kapari prarthana chestu vachinadu aa samayamlo aa gorrepalla gothalo nunchi aravatamu modala pettindi em chesindi gorrepalla aa gothalo nunchi aravatamu modala pettindi yakobu garu entane em chestu vachinadu ante గొర్రెపిల్ల ఎక్కడ వినపడుతుంది దాన్ని నేను కనుక్కోవాలా అని చెప్పి ఆ సౌండ్ ను బట్టి వెళ్తూ వచ్చాడు అట్లా చాలా దూరం పోతూ వచ్చాడు చీకటి పడ్డది కానీ దారి తెలియట్లేదు పోయేటప్పుడు ఆయనకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి రక్తంగా అర్థంది ఆ ఒక్కసారి కళ్ళకు కొమ్మలు తగులుతా ఉన్నాయి ఒక్కసారి ఆ గొడ్డలో చినిగిపోతా ఉన్నాయి అయినా సరే ఆ గొర్రెపిల్ల సౌండ్ ని ఆ గొర్రెపిల్ల కాడికైనా వెళ్తూ వచ్చాడు మనం పోతామా అట్లా గాలకు దెబ్బలు తగిలితే పోతామా మన కళ్ళుకు దెబ్బలు తగిలితే పోతామా చొక్కాలు చినిగితే పోతామా పోం అయితే ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన ఏం చేసినాడు ఆ గొర్రె కోసము ఎలుతో ఉన్నాడు ఎవరు ఎల్తున్నారు గొర్రె కోసము గొర్రె యాకోబు ఎందుకు ఎల్తున్నాడు గొర్రె పిల్ల కోసం ఓకే చాలా స్పీడ్ గా ఉన్నారు మంచోలు మీరు మీకు సాయంత్రం డబుల్ ఇపియాల్సింది చాక్లెట్ అయితే యాకోబు గారు ఎల్లి 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 ఆ సౌండ్ ను బట్టి ఆ గొర్రెపిల్ల ఎక్కడ ఉందో కనుక్కున్నాడు అయితే అది గోతిలో ఉంది దాన్ని ఎలా తీయాల అనేది అతనికి అర్థం కావట్లేదు అయితే దానికి ఏం చేశాడు తెలుసా తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని తీసి ఆ గొర్రెపిల్లని కట్టేసి తగిలిచ్చి పైకి లాగేశాడు పైకి లాగేసి ఆయన తన చేతుల్లో తీసుకున్నాడు చూడండి ఆయన ఆ గోతిలో ఉన్న గొర్రెపిల్లని తీసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడు తన చేతుల మీద పెట్టుకొని చేతుల మీద తీసుకొని ముద్దార్తు వచ్చాడు తప్పిపోయిన నా గొర్రెపిల్ల దొరికింది తప్పిపోయిన నా గొర్రెపిల్ల దొరికింది అని సంతోషిస్తూ ఉన్నాడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు కాపరి చూడండి ఎంత ఆ గొర్రెపిల్ల కూడా ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి ఎందుకు ఆయన అంత సంతోషంగా ఉన్నాడు తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికింది తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికింది యాకోబు ఎంతో సంతోషించాడు ఈ సంతోషంలో ఆయనకి తగిన దెబ్బలని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు ఏంది ఆయన కళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటూ వచ్చాయి అయినా సరే ఆయన ఆ యొక్క బాధని జ్ఞాపకం చేసుకోవాల బై ఇక్కడ తిరుగు కొసొక్క కూర్చో చక్క కూర్చో ఇంతకీ గొర్రెపిల్ల దొరికిందా యాకోబుకి దొరకలేదా ఆ యాకోబు సంతోషించినాడా ఏడ్చినాడా దొరక్క ముందు ఎలా ఉన్నాడు ఆ అర్థం కాల బాధపడ్డాడా గొర్రెపిల్ల దొరక్క ముందు బాధపడ్డా ఆ బాధపడ సమయంలో ఆయన ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది ఆ గొర్రెపిల్ల దొరికింది గొర్రెపిల్ల దొరకంగానే ఆయనకి ఏం కలిగింది సంతోషం మనకు కూడా మనకి ఏదైనా వస్తువు పోతే మనకి సంతోషం పోతే బాధగా ఉంటది కదా నిన్న ఒక్క రోడు పొద్దునే స్లిప్ ఇవ్వలేదని చాలా ఏడుస్తూ వచ్చినాడు నాకు స్లిప్ కావాలి నా స్లిప్ కావాలని అయితే తర్వాత ఏడ్చినాడు నేను చూస్తూ వచ్చాను ఆ స్లిప్ ఆ అబ్బాయికి నేను ఇవ్వలేదు నా దగ్గర లేదు నాకు కావాల్సింది అన్నాడు ఇంకోటి ఆ స్లిప్ లేకపోయేటప్పుడు ఆ అబ్బాయి ఏడుస్తూ వచ్చినాడు నేను ఒక అరగంట దాకా చూశా చూసిన తర్వాత ఆ పాటల స్లిప్ ఇంకొక అబ్బాయి ఇచ్చినాడు ఈ మనం ఇచ్చినప్పుడు చూసినప్పుడు మళ్ళీ అప్పుడు ఏడుపాపి అప్పుడు సంతోషించినాడు
aite abai parti sipu dori kena pranta santo sinchinaru i kapar ke gore pela dori tianta santo semurut tilsa capale nanta santo semo a kapar kali geni anta santo semo capale nanta santo semo i kapar kali geni cundi makomolo anta kalagana partanta santo semo alage manakore yewes tuana pote manake anta bata gamata dori kite anta santosenga ఉంటాం దొరికితే సంతోషంగా ఉంటదా లే ఉండదా ఉండదా ఎవరో ఉండదా అంటున్నారు కదా ఇక్కడ సంతోషమును ఉండదన్నారు చేతులు ఎత్తండి సంతో వస్తువు పోయి దొరికితే సంతోషం ఉండదన్నారు సంతోషం ఉండదా వస్తువు పోయి దొరికితే ఆ సంతోషం ఉంటది కదా అట్నే ఈ గొర్రెల కాపరికి కూడా సంతోషం కలిగింది ఎంత సంతోషం అంటే చాలా సంతోషం అందుకే తప్పిపోయిన గొర్రె పిల్ల దొరుకుట ద్వారా ఆయన చాలా సంతోషించేవాడుగా ఉన్నారు కూర్చోండి 5 నిమిషాలు అయిపోయింది కూర్చో కూర్చోవాలి మరి ఆ సంతోషం మీకు కావాలా వద్దా కావాలంటే మీరు సైలెంట్ కూర్చోవాలి సైలెంట్ గుచ్చవాల ఆ సంతోషం కావాలా వద్దా ఆ కావాలంటే ఆ సంతోషం ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది ఆ యేసయ్య దగ్గర దొరికింది చూడండి ఇక్కడ వాక్యము ఏముంది అంశం దేవుని సన్నిధి మనకి నిత్య సంతోషం ఎక్కడ దొరికింది అంటే దేవుని సన్నిధిలోనే దొరికింది ఈ యొక్క తప్పిపోయిన గొర్రెపిల్ల బాధ ఎట్లా పడింది గుంటలో పడి చాలా బాధపడ్డది అయితే గొర్రెల కాపరి పోయి ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల కూడా సంతోషించింది అలాగనే మనం కూడా సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉంటే మనకి సంతోషం ఎందుకు దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం తెలుసా తెలుసా ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషం అంటే ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉంటాడు ఎవరు మన కాపరి ఎవరు మన కాపరి మన కాపరి యేసు ప్రభువే మన కాపరి దేవుడే ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఆయన సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము ఆయనతో కలిసి ఉన్నాం అందుకే మనకి సంతోషము మీకంటే ఇంకా అనేకుల పిల్లలు దేవుని మందిరానికి రాకన్నా దూరంగా ఉన్నారు వాళ్ళకి లేదు సంతోషం చూడండి ఈ రోజు మనందరికీ అంత సంతోషం అంటే దేవుని సన్నిధిలో ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఏమేమి ఉన్నాయి మనకి ఈ రెండు దినాలు ఏమేమి వింటున్నాము ఒక నిమిషం చెప్పాలి మీరు ఈ రెండు దినాలు ఏమేమి వింటున్నాం సరే కథలు పాటలు యాక్షన్లు ఇంకా ఏటితో పాటు భోజనాలు టిఫిన్లు మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఉంటున్నాయి చూడండి దేవుని సన్నిధిలో మీరు ఏమైనా కష్టపడుతున్నారా పని కూడా చేయట్లా కదా మీరు కేవలం కూర్చొని వింటున్నారు అవి విన్న కథలు వింటున్నారు ఆ పాటలు సంతోషంగా పాడుతున్నారు ఆనందంగా కూర్చుంటున్నారు ఆకలి ఏంటయానికి అన్నం ఉంది తాగటానికి నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతున్నాయి దేవుని సన్నిధిలోనే దొరుకుతున్నాయి అందుకే మనం ఎక్కడ ఉండాలి ఎప్పుడు గట్టిగా చెప్పాలి ఎక్కడ ఉండాలి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏముంది సంతోషం తర్వాత సమాధానం తర్వాత ఆనందం ఇవన్నీ కూడా మనకి దేవుని సన్నిధిలో మనకి దొరుకుతాయి కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి సంతోషం సమాధానం ఆనందం పొందాలంటే ఏం చేయాలి ప్రార్థించాలి రెండోది దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆనందం జరిగింది ఆనందము మనకు కలిగింది సంతోషము కలిగింది కనుక చూడండి ఇవన్నీ మీకు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి ఎవరు యాకోబు ఆయన నేను యేసయ్య యాకోబుని ఇందాక చెప్పా గొర్రెల కాపరి యాకోబు అని చెప్పా ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నాడు చేతుల్లో శీలలు తలకి ముళ్ళుకేరేటము పెట్టారు ఎందుకు పెట్టారు కరెక్ట్గా చెప్పాలి విన్నారుగా మన పాపాల కోసము ఏమిటి మన పాపాలు
ah cepat mik dengar sini cepat nih ente ah ah engka ah engka bodhin mana yang nangga dah dangga tanamu abadamu botolu muasan ceto nen antu nano dewi sanjulo sakka kucu pote kora papa me dewi sanjulo dewi waikya mena kepena kora papa me mar miri winter nara Wenol cipta latar naya, Dewa ni wakil mental leden cipta latar ni, mental leda miru. Marinte silent tu gugur nol enten naru, gara jessi wal mental leda nardam, ah? Sare, Dewa ni wakil mana ali, ini mana kaligun tenet Dewa ni sendiri mana ke, santosa. Karena ka, Prabinestu Kristu waru mana ambari papa dosa lo koru kaya na, marinistu wacinar, marinistu mana ke yang kaligun jessi nara ante, ah? Papa menunci mana ke bimut deh kalau kejaisan.